ఖమ్మం నగరంలో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న రైతు గోసా బీజేపీ భరోసా సభకు సర్వం సిద్దమైంది ఈ సభకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు అమిత్ షా ఖమ్మంలోని స్థలికి చేరుకుంటారు ఈ సభా వేదికగా రైతు డిక్లరేషన్తో పాటు అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు అందులో భాగంగానే రైతుల సమస్యలను ప్రస్తావించడంతో పాటు తెలంగాణ రైతులకు బీజేపీ ఏం పథకాలు అమలు చేయనుందనే అంశాలను వెల్లడించనున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు టీ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది సభా వేదికపై రాజకీయంగానూ అమిత్ షా కీలక ప్రసంగం చేయనున్నారు ఇటీవల బీఆర్ఎస్ బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందని సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బహుజన వర్గాలను మోసం చేశాయని వారికి బీజేపీతోనే న్యాయం జరుగుతుందని బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు మెజారిటీలైన హిందువుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకున్నారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది సభ అనంతరం ఖమ్మంలోనే బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో అమిత్ మాట్లాడనున్నారు ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అగ్ర నేతలకు అసెంబ్లీ ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా మరోవైపు టీ ముఖ్య నేతలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు బాసర్లోని సరస్వతి అమ్మవారి దేవాలయం భద్రాచలంలోని రాములువారి ఆలయం జోగులాంబ అమ్మవారి దేవాలయాల నుంచి బస్సు యాత్రలు చేపట్టడంపై ఆయనతో చర్చించనున్నారు ఈ బస్సు యాత్రలు సెప్టెంబర్ పదిహేడున ముగిసేలా కార్యాచరణ రూపొందించి భారీ బహిరంగ సభతో తెలంగాణలో మళ్లీ బీజేపీకి బస్సు క్రియేట్ చేసే ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది చిక ఖమ్మం పర్యటన కోసం కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకొనున్నారు కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా అక్కడి నుండి ఖమ్మంకు వెళ్ళనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు వినాయక్ చెప్పండి ఎంతసేపట్లో అక్కడికి చేరుకొనున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా అమిత్ షా ఖమ్మం పర్యటన మీద సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు ఈ రోజు ఖమ్మంలో జరిగే జరగబోయే బహిరంగ సభలో అమిత్ షా ఏ విధంగా ప్రసంగిస్తారనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చి ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఖఖం సభ ఖమ్మం సభకు బయలుదేరడానికి విజయవాడ ఎయిర్పోర్ట్కి రెండు గంటల యాభై నిమిషాలకి ఆయన చేరుకోబోతున్నారు ట్రాన్సిట్ హాల్ లో భాగంగా ఇక్కడ ఏపీ బీజేపీ నేతలు కలిసిన తర్వాత రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఇక్కడ నుంచి హెలికాప్టర్లో ఆయన ఖమ్మం బయలుదేరి కొంతమంది ఏపీ బీజేపీ నేతలు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఖమ్మం సభ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అదేవిధంగా తెలంగాణలో పాగా వేయడం కోసం బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది చాలా ఆసక్తిగా ఉంది అమిత్ షా పర్యటన మీద అదేవిధంగా అమిత్ షా ఏం అనేది అందరూ ఆసక్తిగా వస్తుంది ఏం చెప్తారు సార్ ఈ అమిత్ షా గారు ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం వెళ్ళడం జరుగుతుంది ఖమ్మం జిల్లానే చాలా చైతన్యమైనటువంటి జిల్లా ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి చైతన్యమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అటువంటి చోట ఈరోజు అమిత్ షా గారు అక్కడ మొట్టమొదట బహిరంగ సభ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత పెట్టబోతూ ఉన్నారు డెఫినెట్గా రేపు నవంబర్ డిసెంబర్లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడం ఖాయం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ మీద జనాలకి చాలా అసంతృప్తి ఉందని అదేవిధంగా కుటుంబ పాలన నడుస్తుందని అదేవిధంగా చాలా ప్రాజెక్ట్స్లో కూడా ఆయన సరిగా చేయలేదని మరి అన్నిటికంటే ముఖ్యమైన బీజేపీ గత తొమ్మిది సంవత్సరాల్లో దేశంలో చేసినటువంటి రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు కానీ లేకపోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు చూస్తూ ఉన్నారు అన్నిటికంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ మోడీ గారి ఇమేజ్ అసలు ఇవాళ టాప్ త్రీలో మనం ఉన్నామంటే అదే నిన్న కాక మొన్న చంద్రయా చంద్ర చంద్రుడి మీద కూడా మనం చంద్రయాన్ త్రీ సక్సెస్ఫుల్గా చేయటం వీటన్నిటికంటే కూడా జీడిపిలో మనం టాప్ ఫైవ్లో మనం ఉంటాం ఈ తెలంగాణలో మొదటి నుంచి కూడా ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తారు ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది ఇవాళ ఆ ఉద్యమ స్ఫూర్తినే దృష్టిలో పెట్టుకొని రేపు ఈ రోజున అమిత్ షా గారు ఆ బహిరంగ సక్సెస్ చేయడానికి వెళుతూ ఉన్నారు తప్పకుండా ఈ ఎలక్షన్లో బీజేపీ సీఎం అవడం ఖాయం సార్ ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ విజయవాడలో గనవర ఎయిర్పోర్ట్లో అమిత్ షాకి ఏ విధంగా స్వాగతం ఈరోజు ఇందాక నాగభూషణ్ గారు చెప్పినట్టుగా వారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఇప్పుడు ఈరోజు విజయవాడలో ల్యాండ్ అవుతున్నారు రాష్ట్ర స్థాయిలో పదాధికారులు ఉన్నారు వారిని సగౌరంగా రిసీవ్ చేసుకోవటం అలాగే మళ్ళీ సాయంత్రం కూడా రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది మరి ఈరోజు ఖమ్మం బహిరంగ సమా సమావేశంలో వారు పాల్గొనడం చాలా సంతోషం భవిష్యత్తులో మరి ఆంధ్రాలో కూడా వారు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా జాతీయ నాయకులు అందరూ వస్తున్నారు కాబట్టి పెద్దల్ని రిసీవ్ చేసుకోవటం అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా ఈరోజు తెలంగాణ నేడు రేపు ఆంధ్ర అని తెలియజేసుకుంటూ జెండా ఎగ్రాసే విధానం రెండు గంటల యాభై నిమిషాలకి అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి అంటే ఐదు నిమిషాలు ట్రాన్సిట్ హాల్ ఉండబోతుంది ఇప్పటికే జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలు అంటే విజయవాడ అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు రావడం జరిగింది మరోవైపున మర్యాదపూర్వకంగా కలిసేందుకు కేంద్ర హోంమంత్రి కలిసేందుకు రాష్ట్ర హోంమంత్రి కూడా ఇప్పటికే తానేటి వంతు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరోవైపున జిల్లా ఎస్పీ కూడా రావడం జరిగింది మరి కాసేపట్లోనే ఇక్కడికి అమిత్ షా రాబోతున్నారు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత బహిరంగ సభ ముగిసిన తర్వాత ఆయన తిరిగి ఆరు గంటల ఇరవై నిమిషాలకు విజయవాడ ట్రాన్సిట్ హాల్కి రాబోతున్నారు ఆరు గంటల అరవై నిమిషాలకి ఇక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరిపోతున్నట్టుగా ఇక్కడ అధికారిక వర్గాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ వినాయక్